ప్రకృతి మనకి అందించినటువంటి అమూల్యమైనటువంటి సంపద మడ అడవులు ఇంగ్లీష్లో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్గా పిలువబడేటటువంటి ఈ మడ అడవులు అనేక దశాబ్దాలుగా సముద్ర తీరంలో సహజ సిద్ధంగా ఏర్పడి అంటే నదులు సముద్రానికి అనుసంధానమైన అయ్యేటటువంటి ప్రాంతాలలో సహజ సిద్ధంగా ఏర్పడేటటువంటి ఈ మడ అడవులు అనేక దశాబ్దాలుగా తుఫాన్ల నుండి సునామీల నుండి మానవాళ్ళని రక్షిస్తూ ఉన్నాయి అదేవిధంగా కాకినాడ నగరాన్ని కూడా కాకినాడ నగరం వద్ద ఉన్నటువంటి ఈ కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉందో మడ అడవులకు సంబంధించినటువంటి కొరింగా శాంక్చురీ ఏదైతే ఉందో గత అనేక దశాబ్దాలుగా కాకినాడ నగరాన్ని రక్షిస్తుంది దాదాపు ఆరేడు తుఫాన్ల నుంచి కాకినాడ నగరాన్ని రక్షించింది ఒక సునామీ నుంచి కాకినాడ నగరాన్ని రక్షించడం జరిగింది దాదాపుగా మరి ఒక యాభై వేల మత్స్యకారు కుటుంబాలు కూడా ఈ మడ అడవుల మీద ఆధారపడి జీవిస్తున్నాయి అంటే ఈ మడ అడవుల్లో వద్ద లభించేటటువంటి మత్స్యజాతికి సంబంధించినటువంటి అనేక చేపలను కానివ్వండి రొయ్యలను కానివ్వండి వారు వేట పట్టుకుని దాని ద్వారా జీవనం సాగిస్తున్నటువంటి వేలాది కుటుంబాలు కూడా ఈ మడ అడవుల మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి ఇవాళ ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే బకాసరుడిగా మారిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా చట్ట విరుద్ధంగా ఈ రోజున కాకినాడ వద్ద ఉన్నటువంటి మడ అడవులని నరికివేస్తూ ఉన్నాడు దాదాపు రెండు వందల ఎకరాలు మడ అడవులకు సంబంధించినటువంటి రెండు వందల ఎకరాల భూమిని ఈ రోజున ఆక్రమిస్తూ మడ అడవులని చాలా దుర్మార్గంగా నరికి వేస్తున్నటువంటి పరిస్థితి గతంలో కూడా ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి తండ్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇదే విధంగా మచిలీపట్నం వద్ద ఉన్నటువంటి మడ అడవులను ఆ రోజున ఆక్రమించడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కూడా మనం గుర్తు చేసుకోవాలి రెండు వేల ఏడు ఎనిమిది సంవత్సరాలలో అప్పుడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా మరి తనకి అతి సన్నిహితులైనటువంటి ఒక నాయకుడికి ధర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం పన్నెండు వందల ఎకరాల మడ అడవుల భూమిని పోలాటి తిప్ప అనే ఒక గ్రామం దగ్గర ఉన్నటువంటి మడాడవులకు సంబంధించినటువంటి భూమిని కట్టబెట్టే ప్రయత్నం చేస్తే ఆ రోజున అక్కడ నివసించినటువంటి ప్రజలు తిరగబడినటువంటి పరిస్థితి అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానివ్వండి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కానివ్వండి ఆ రోజున మరి వెంటనే స్పందించి రాజశేఖర్ రెడ్డి చేసినటువంటి ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవటం జరిగింది అంటే తండ్రి బాటలోనే పయనిస్తున్నటువంటి కొడుకు కూడా ఈ రోజున ఆ రోజున తండ్రి మడ అడవుల్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తే మచిలీపట్నం దగ్గర ఇవాళ కొడుకు కాకినాడ దగ్గర మళ్ళీ అదే పని చేస్తున్నాడు పేదవాడికి ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో ఈ రోజున అక్రమంగా మడ అడవులు నరికివేసి అక్కడ భూ కబ్జాకి పాల్పడుతున్నటువంటి వ్యక్తి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అన్న అంశాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఒక పక్కన ఇప్పటి పరిస్థితి ఈ విధంగా ఉంటే గతంలో మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి పర్యావరణాన్ని సంరక్షించేటటువంటి అనేక చర్యలు తీసుకుంటూ మడ అడవులను కూడా పెద్ద ఎత్తున సంరక్షించినటువంటి పరిస్థితి కేవలం సంరక్షించడమే కాకుండా ఇంకా మడ అడవుల విస్తీర్ణాన్ని పెంచడం కోసం ఆ రోజున ఆయన ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకుని దాదాపు ముప్పై ఏడు స్క్వేర్ కిలోమీటర్ల మడ అడవుల విస్తీర్ణాన్ని కూడా పెంచడం జరిగింది ఈ అంశాన్ని ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్లోనే చాలా ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది అంటే గత ప్రభుత్వాలు ఆ విధంగా పర్యావరణాన్ని సంరక్షిస్తూ మడ అడవుల్ని సంరక్షించి వాటి విస్తీర్ణాన్ని పెంచితే ఈ రోజున తమ భూదాహాన్ని తీర్చుకోవటం కోసం ఈ రోజున పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తూ మడ అడవుల్ని నరికి వేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ మడ అడవుల వల్ల దేశంలో అనేక రాష్ట్రాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు కూడా తుఫాన్ల బారిన పడకుండా వాళ్ళు రక్షింపబడుతున్నారు ఉదాహరణకి పొరుగునున్నటువంటి ఒరిస్సా రాష్ట్రంలోనే తొం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చినటువంటి సూపర్ సైక్లో ఉన్నప్పుడు కానివ్వండి ఫైలిన్ తుఫాన్ వచ్చినప్పుడు కానివ్వండి మడ అడవులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నివసించినటువంటి ప్రజలకు ఎక్కువగా ఆస్తి నష్టం జరగలేదు ప్రాణ నష్టం కూడా జరగలేదు అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి సుందర్బాన్స్ మాంగ్రోవ్ ఫారెస్ట్ కానివ్వండి ఇట్లా ఏ రాష్ట్రాలు ఎక్కడైతే ఈ మడ అడవులు మాంగ్రోవ్ ఫారెస్ట్ అధికంగా ఉన్నాయో అక్కడ తుఫాన్ల ప్రభావానికి లోను కాకుండా ప్రజలు రక్షింపబడుతూ ఉన్నారు ఇవాళ అదేవిధంగా కాకినాడ ప్రజలు కూడా రక్షింపబడుతూ ఉన్నారు అంతేకాకుండా విదేశాల్లో కూడా అనేక దేశాల్లో ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అక్కడ ఉన్నటువంటి ప్రజలను రక్షిస్తూ ఉన్నాయి ఇవాళ వియత్నాం దేశంలో కానివ్వండి బంగ్లాదేశ్ దేశంలో కానివ్వండి అక్కడ సముద్ర మట్టానికి దిగువ భాగంలో ఉన్నటువంటి ప్రజలు ఈ మడ అడవుల ద్వారా రక్షింపబడుతున్నారు ప్రత్యేకించి కత్రీనా తుఫాను సంభవించినటువంటి సమయంలో మరి న్యూ ఆర్లిన్స్ నగరం యునైటెడ్ స్టేట్స్లో ఉన్నటువంటి న్యూ ఆర్లిన్స్ నగరానికి సంబంధించినటువంటి ఉదాహరణ కూడా మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి ఆ రోజున న్యూ ఆర్లిన్స్ నగరంలో కూడా మడ అడవులు లాగానే మార్షి ల్యాండ్స్ ఎక్కువగా ఉన్నటువంటి నగరం న్యూ ఆర్లిన్స్ నగరం ఆ రోజున ఈ మార్షి ల్యాండ్స్ని ఆక్యుపై చేసి ప్రజలందరూ అక్కడ ఎళ్ళు కట్టుకోవటం వల్ల కత్రీనా తుఫాను సంభవించినప్పుడు పెద్ద ఎత్తున న్యూఆర్లిన్స్ నగరంలో ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగినటువంటి పరిస్థితి ఇదే విషయాన్ని టైమ్ మ్యాగ్జిను ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి టైమ్ మ్యాగ్జీను ఆగస్టు రెండు వేల ఏడులో ప్రస్తావించింది న్యూఆర్లిన్స్ నగరం కత్రీనా తుఫాన్ వల్ల ఎంత నష్టపోయింది దాదాపు పద్దెనిమిది వందల మంది ప్రాణాలు ఎందుకు కోల్పోయారు ఎక్కువగా ఆస్తి నష్టం ఎందుకు జరిగింది కత్రీనా తుఫానికి ముందు నాలుగున్నర లక్షల మంది నివసించినటువంటి న్యూఆర్లిన్స్ నగరం కత్రీనా తుఫాన్ తర్వాత దాదాపు రెండు లక్షల మంది ఆ నగరాన్ని విడిచి ఎందుకు వెళ్ళిపోయారు ఆ నగర జనాభా ఎలా తగ్గిపోయింది అన్న రిపోర్ట్ని చాలా సవివరంగా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది అంటే ఇవాళ కాకినాడ నగరంలో ఏ విధంగా అయితే ఇవాళ మడ అడవులు నరికేసి అవి ప్లాట్ల రూపంగా మార్చేస్తున్నారో న్యూఆర్లిన్స్ నగరంలో కూడా అదే పని చేయటం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు తీవ్రంగా నష్టపోయారు ఇవాళ అదే పరిస్థితి వాళ్ళ కాకినాడ నగరానికి కూడా ఉత్పన్నమైనటువంటి ప్రమాదం ఉంది భవిష్యత్తులో న్యూఆర్లిన్స్ నగరం కా కత్రీనా తుఫాన్ వల్ల నష్టపోయిన విధంగా కాకినాడ నగరం కూడా ఈ మ మడ అడవుల్ని నరికి వేయటం వల్ల తీవ్రంగా నష్టపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి అదేవిధంగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వటాన్ని ఎవరు కూడా వ్యతిరేకించరు తప్పనిసరిగా పేదవాడికి గృహాలు ఇవ్వాలి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి ఇళ్ల పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి కార్యక్రమం కాదు గతంలో అనేక ప్రభుత్వాలు ఇళ్ల పట్టాలు ఇచ్చాయి చంద్రబాబు నాయుడు గారు కూడా దాదాపు నాలుగు లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ ఎక్కడ కూడా ఈ విధంగా చట్టాలను అతిక్రమించి అడవులు కొట్టేసి పర్యావరణానికి వ్యతిరేకంగా ఎక్కడ కూడా ఎటువంటి పనులు చేయలేదు ఇది ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ వెబ్సైట్ ఈ రోజు ఉన్నటువంటి వెబ్సైట్ డాష్ బోర్డు లోనే వాళ్లే క్లియర్ గా చెప్తూ ఉన్నారు జూన్ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎనిమిది లక్షల యాభై ఒక్క వేల ఆరు వందల తొమ్మిది గృహాలు పేదవాడికి నిర్మించడం నిర్మించి ఈ రోజుకి సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం డాష్ బోర్డులో చెప్తూ ఉంటే మరి ఆ గృహాలని పేదవాడికి ఎందుకు అందివ్వట్లేదు మీకు నిజంగా పేదవాడికి న్యాయం చేయాలని ఒక ఆలోచన ఉంటే ఈ ఎనిమిది లక్షల యాభై ఒక్క వేల ఆరు వందల తొమ్మిది గృహాలు మీరు పేదవాడికి ఇవ్వచ్చు కదా మడ అడవులు వంటి పర్యావరణానికి సంబంధించినటువంటి అడవులు నరికివేయకుండా మరి మాంగ్రోవ్ ఫారెస్ట్ నరికివేయకుండా కూడా మీకు మీరు పేదవాడికి న్యాయం చేసే అవకాశం ఉన్నా మీరు ఆ పని ఎందుకు చేయట్లేదు ఈ ఎనిమిదిన్నర లక్షల గృహాలను మీరు ఎందుకు కేటాయించట్లేదు ఎవరికి బేరం పెట్టారు ఎవరికి దోచిపెట్టాలనుకుంటున్నారు ఈ ఎనిమిదిన్నర లక్షల గృహాలని అంటే ఈ నిర్మించున్నటువంటి గృహాలని మీ అనుచరులకి మీ అనుచర గణానికి దోచిపెట్టాన్ని పక్కన పెట్టి ఇవాళ పర్యావరణానికి వ్యతిరేకంగా ఈ విధంగా ప్లాట్లు వేసే కార్యక్రమాన్ని మీరు చేసి తీవ్రంగా నష్టపరుస్తూ ఉన్నారు అదేవిధంగా కాకినాడ నగరానికి ఇదే పరిస్థితి కనుక ఇదే కనుక ముందుకు కొనసాగితే ఒక మిలియన్ అంటే దాదాపు పది లక్షలకు పైగా నివసిస్తున్నటువంటి కాకినాడ నగర ప్రజలు తీవ్రమైనటువంటి ప్రమాదంలో పడే పరిస్థితుంది కాబట్టి తప్పనిసరిగా దీన్ని మేము వ్యతిరేకించి తీరుతాం ఇవాళ కాకినాడ నగర సంరక్షణ కోసం కాకినాడ నగర ప్రజల యొక్క సేఫ్టీ కోసం మడ అడవుల్ని సంరక్షించుకోవటం కోసం మన భావి తరాల కోసం తప్పనిసరిగా మనందరం కూడా ఉద్యమించాలి కాకినాడ నగర ప్రజలకి మనం సంఘీభావం తెలపాలి తెలుగుదేశం పార్టీ అటువంటి కార్యక్రమాలు తప్పనిసరిగా చేసి తీరుతుంది అదేవిధంగా పేదవాడికి ఇళ్ల పట్టాల పేరుతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ భూ కబ్జాలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం తప్పనిసరిగా పేదవాడికి న్యాయం చేయాలన్న ఆలోచన తెలుగుదేశం పార్టీకి ఉంది అటువంటి ఆలోచన మీకు గనుక ఉండుంటే మీరు మేము నిర్మించినటువంటి ఎనిమిదిన్నర లక్షల గృహాలని మీరు తక్షణమే పేదవాడికి కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గతంలో మేము ఏ విధంగా అయితే ఎక్కడ ఎటువంటి చట్టాలను ఉల్లంఘించకుండా పేదవాడికి న్యాయం చేశామో ఇవాళ మీకు చిత్తశుద్ధి ఉంటే అటువంటి ప్రయత్నమే చేయాలి కానీ పర్యావరణాన్ని డ్యామేజ్ చేస్తూ మడ అడుగులని నరికవేస్తూ ఈ రోజున ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయటం అనేది చట్ట విరుద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ మడ అడవుల్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా అందరం కూడా ఉద్యమించాలని చెప్పి ఈ రోజున మరొకసారి పిలుపునిస్తూ ఉన్నాం